నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కిచే ప్రకటితమైన బోధనను ఇప్పుడు చూద్దాము. మీరు ప్రేమతో పనులు చేస్తే మీ సమస్యలు ఎలాంటివైనా మీరు తప్పక విజయం సాధిస్తారు. భారత్లోని కులాగఢ్ గంజాం జిల్లా నుంచి జయప్రకాష్ సాహు గారి అనుభవం ఇది. నేను ఆహార ధాన్యాల వ్యాపారం చేస్తాను. నేను ఏకం ఆలయంలో ముక్తి దర్శనానికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి నా జీవితంలోకి అనుగ్రహం సమృద్ధిగా ప్రవహించింది. ఇంతకుముందు నేను బాధలు సమస్యల్లో చిక్కుకొని ఉన్నాను. నా చిన్న తమ్ముడితో ఏమాత్రం సరిపడేది కాదు. నేను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ నా పిల్లల చదువులకు కావలసిన ధనం గురించి ఆందోళన పడేవాణ్ణి. నేను రుణం కోసం బ్యాంకుకి పెట్టుకున్న దరఖాస్తు ముందుకు రాకుండా పరిశీలనలోనే ఆగిపోయింది. నేను మహాదీక్షలో పాల్గొన్న తరువాత నా వ్యాపారం బాగా సాగుతూ ఉంది. నా తమ్ముడితో అద్భుతంగా నా బాంధవ్యం ఎంతో ఆప్యాయంగా మారింది. నాకు బ్యాంకు రుణం మంజూరు అయ్యింది. నా పిల్లల చదువుకి సహాయపడగలుగుతున్నాను. ఇదంతా సరిసాటి లేని శ్రీ పరంజ్యోతి కల్కి దివ్యానుగ్రహం వలననే సాధ్యపడింది. వారికి శతకోటి ధన్యవాదాలు. మరొక అద్భుతం, భారత్లోని గంజాం జిల్లా ఆస్కా నుంచి బాబా రౌత్ గారు ఇలా తెలియజేస్తున్నారు. మా ఇంట్లో ఒక అతిపెద్ద ఆర్థిక సమస్యను ఎదుర్కొంటున్నాము. ఆ సమస్య ఇక ఎన్నటికీ తీరేది కాదని అనుకున్నాను. శ్రీ పరంజ్యోతి కల్కి పూజ చేసుకున్న తర్వాత అద్భుతంగా ఆ సమస్య వెంటనే తీరిపోయింది. ఇప్పుడు ఇక ఏ సమస్యలు లేవు. మేము ఆనందకరమైన జీవితం గడుపుతున్నాము. మా కుటుంబ సభ్యులందరికీ శ్రీ పరంజ్యోతి కల్కి అంటే పూర్తి విశ్వాసం కలిగింది. ఎన్నటికీ వారి పాదపద్మాల సేవలో ఉంటాము.